ఓటర్ ప్రజాస్వామ్యం పునాది కర్త క్రియా కర్మ రచన సాంబ శివరావు సిహెచ్ ఆవిష్కరణ నవయువ స్ఫూర్తి ప్రదాత శ్రీ లక్ష్మీనారాయణ గారు ఓటర్లందరికీ అంకితమిస్తూ రాజకీయం అంటే రాజ్య సంక్షేమం కోసం పరితపించేది జనం కొరకు త్యాగానికైనా సిద్ధపడేది కీలక నిర్ణయాలను అమలుపరిచేది యంత్రాంగాన్ని నడిపించేది కర్త క్రియా కర్మ ఓటరే ప్రజాస్వామ్య ఆశ శ్వాస బలం గలం పునాది ప్రజల చేత నియమించబడేది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల కొరకు ఏర్పడేది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల యొక్క బాధ్యత భుజానకెత్తుకునేది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలే ఓటర్లుగా పాల్గొని పునాదులుగా నిలబడి నిర్మించేది ప్రజాస్వామ్యం నాయకులను ఎన్నుకునేది ఓటరే ప్రజాప్రతినిధులను నియమించేది ఓటరే ఆ నాయకుడైనా ఓటరే ఆ ఓటుతోనే వాళ్ళ నాయకుడిని నిర్ణయించి ప్రభుత్వం ఏర్పరిచేది కనుకనే ఓటరు ప్రజాస్వామ్యపు కర్త ప్రత్యక్షంగా పరోక్షంగా పాలించేది ఓటరే పని చేయించేది పని చేసేది ఓటరే అందుకే ఓటరు ప్రజాస్వామ్య క్రియ ఫలితం అనుభవించేది ఓటరే అసమర్థ పాలనకు బలయ్యేది ఓటరే అభివృద్ధిని ఆస్వాదించేది ఓటరే కాబట్టి ఓటరే ప్రజాస్వామ్యపు కర్మ ఓటరు విశ్వసించు అబద్ధాల ఆర్భాటాన్ని కాదు అభివృద్ధి ప్రదాతను అవినీతి అక్రమార్కుల్ని కాదు ఆదర్శ ఆచరణీయుల్ని లంచగుండుల్ని కాదు సులక్షణ సంపన్నుల్ని రౌడీ రాజ్యాన్ని కాదు సంక్షేమ రాజ్యాన్ని ప్రజలను అణచేవాళ్ళని కాదు దౌర్జన్యాన్ని అణచేవాళ్లను దుర్మార్గానికి బాటలు పరిచే వాళ్లను కాదు సన్మార్గపు బాటసారుల్ని దోచుకోవడాన్ని పోషించే వాళ్లను కాదు ప్రశ్నించే వాళ్ళని మంది మార్బలాన్ని కాదు మంచితనం మానవత్వాల్ని కుల మత ఛాందసుల్ని కాదు సమభావపు సామాన్యుల్ని వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కాదు వినయ విధేయుల్ని డబ్బు పంచే వాళ్ళని కాదు అభివృద్ధికి వినియోగించే వాళ్ళను మందు పంచే వాళ్ళని కాదు అభివృద్ధి ఫలాలను పంచే వాళ్ళను మనల్ని మనమే విశ్వసిద్దాం మంచినే ప్రోత్సహిద్దాం ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం ఓటును ఆయుధంగా మలచి వేటు వేద్దాం నిర్ణయించు పుట్టు పూర్వత్రాల పుట్టలు పరిశీలించి నిర్ణయించు అవినీతి అక్రమాలు నేర చరిత్రలు లేవని నిర్ధారించి నిర్ణయించు ఉగ్రవాదుల హస్తాలు మాఫియా అండదండలు ఉండలేదని తీర్మానించి నిర్ణయించు హామీలను నిగ్గతీసి అడిగి నిర్ణయించు నిజనిష్ఠోరాన్ని నమ్మి నిర్ణయించు ప్రజల నాయకుడిని ప్రజాస్వామ్య విశ్వాసికి నిర్ణయించు నీ ఓటును నీ వాళ్ళని ఓటు వేయకు నీతి నిజాయితీ లేని వారికి నియమ నిబంధనలను పట్టించుకోని వారికి నిస్సిగ్గుగా నిస్సంకోచంగా అవినీతికి పాల్పడే వారికి నీ వాళ్ళని ఓటు వేయకు నీ కులమని కనికరించకు నీ మతమని మురిసిపోకు నీ వర్గమని వెర్రవేగకు నీ ప్రాంతమని పాకులాడకు నీ వాళ్ళని ఓటు వేయకు ఎన్ని కలలో నేనే ఎన్నికవుతానని అభ్యర్థి కల మనవాడే గెలుస్తాడని బంధుగణం కల మనదే అధికారం అని అనుచరుల కళ మతిపోగొట్టే బహుమతులు ఇస్తే అధికారం బహుమతిగా ఇస్తారని కొందరి కళ ఆదుకుంటానంటే అందలమెక్కిస్తారని కళ సహకరిస్తే సింహాసనమెక్కిస్తారని కళ ఆదమరిస్తే ముంచుతారని పీడ కళ ఆయన వస్తే అది చేస్తాడు ఈయన వస్తే ఇది చేస్తాడని ప్రజల కళ అన్నింటా అభివృద్ధి సామాన్యుని కళ అంతా సవ్యంగా జరిగితే చాలని అధికారుల కళ ఇన్ని కళలో ఎంతమంది ఇన్ని రకాల ఎన్ని కలలు ఓటు వేసి ఓడిపోకు మిత్రమా మతాన్ని చూసి మత ఛాందసునికి ఓటు వేసి మతాన్ని భ్రష్టు పట్టించకు నువ్వు ఓడిపోకు కులాన్ని చూసి కులఘాతకునికి ఓటు వేసి కులాన్ని మంట కలపకు నువ్వు ఓడిపోకు ధన బలాన్ని చూసి ధనదాహానికి ఓటు వేసి ధనాగారాన్ని దోచుకోనివ్వకు నువ్వు ఓడిపోకు ఆర్భాటాన్ని చూసి అబద్ధాల మంత్రానికి ఓటు వేసి అవినీతిని అందలం ఎక్కనివ్వకు నువ్వు ఓడిపోకు ఓటరు మహాశయ మార్చుకో నీ ఆలోచనను మలచగలవు దేశ భవితను ఓటు నీ వ్యక్తిగతమే కానీ తెలుపును నీ వ్యక్తిత్వం కుల మత జాతి వర్గ ప్రాంత లింగ విద్య ఆస్తి అర్హతలు అడగని అవకాశం అభ్యర్థిలో చూడాల్సింది అభ్యర్థి గణాన్ని కాదు గుణాన్ని కులాన్ని కాదు కార్యసిద్ధిని మతాన్ని కాదు మంచితనాన్ని జాతిని కాదు జవాబుదారీతనాన్ని వర్గాన్ని కాదు వ్యక్తిత్వాన్ని ప్రాంతాన్ని కాదు పలనాదక్షతను లింగాన్ని కాదు లౌకిక తత్వాన్ని ఆస్తిని కాదు అభ్యుదయాన్ని అవకాశవాదాన్ని కాదు
ఆదర్శవాదిని, అబద్ధాల మంత్రాన్ని కాదు ఆచరణాత్మకతను. గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఇచ్చేది మనం, మనకి మనగవాల్సిన వాళ్ళం కాదు. ప్రశ్నలు వేయగలిగే వాళ్ళం మనం, పని కోసం ప్రదక్షిణలు చేసేవాళ్ళం కాదు. దోచుకోవడం నాయకుల హక్కు కాదు, పంచుకోవడం పాలకుల పని కాదు. నిర్ణయం తీసుకో, అమూల్య అధికారాన్ని ఇచ్చే నీ ఓటు ఎవరికో, అరాచక రాజకీయునిక రాజకీయ నాయకునిక. నిజాన్ని నట్టేట ముంచి న్యాయాన్ని నాటకీయంగా మలిచి ధర్మాన్ని దగా చేసి రాజకీయంతో రాజ్యాన్ని ఏళ్ళే రాబందులక. పదుల వందలు చేతిలో పెట్టి వేల వందలు దోచే ధనదాహానిక, సారా తాగించి మన సామ్రాజ్యాన్ని వశం చేసుకునే సైతానుక, తన అవసరానికి తనతో తిప్పుకుని మన అవసరం కోసం చుట్టూ తిప్పుకునే నమ్మక ద్రోహిక, సొమ్మున్నవాడిక లేక సామ్యవాదిక, లోక్యం లేని లాక్కునేవాడిక లేక లౌకికవాదిక, ప్రజలది స్వాహా చేసేవాడిక లేక ప్రజాస్వామ్యవాదిక. ఎంచుకో, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని, ప్రజల కొరకు అధికారంలో ఉండే ప్రజాప్రతినిధిని, ప్రజల చేత పాలించే ప్రభుత్వాన్ని. సంధించు అస్త్ర శస్త్ర సమ్మిళిత ఆయుధంగా నీ ఓటును, నొక్కు మీటను నడిపించే బాటను నోటానువాడు బ్రహ్మాస్త్రంగా. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పూనుకుందాం, పాటించి ఫలితాన్ని సాధిద్దాం, భారతీయునిగా గర్విద్దాం, బాధ్యత పంచుకొని బంధాలను పెంచుకొని నవయుగాన్ని నిర్మిద్దాం, భారతీయునిగా జీవిద్దాం. జై హింద్ ఆకాంక్ష. ఓటర్లు సరైన నిర్ణయంతో ప్రసమర్థ నాయకులను ఎన్నుకుంటారని, స్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, సంక్షేమం సిద్ధిస్తుందని, ప్రజాస్వామ్యం ప్రభాసిస్తుందని, దేశ ఐక్యత సమగ్రత బలపడి సుస్థిర ప్రగతిని సాధిస్తుందని, ఆర్థిక స్వేచ్ఛ అవకాశాలు అందరికీ మెరుగుపడాలని, విద్య ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలని, దేశమంతా శాంతి పరిడవిస్తూ సర్వతోముఖాభివృద్ధి జరగాలని, ప్రజలే గెలవాలని, నిజ ప్రజాస్వామ్యం నిలవాలని ఆకాంక్షిస్తూ మీ సాంబశివరావు సిహెచ్.